వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? నిన్న చూశారు కదా మేము హౌ యూఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద ఎలక్షన్, ప్రెసిడెంట్ గారు ట్వీట్ చేశారు. ఆ వాహనం గురించి వాళ్ళకి దొరికిందల్లా ఏంటంటే రంగు గురించి, దాంట్లో ఇంకా పాజిటివిటీ ఏముంది? ఏ విధంగా మనం బ్యాటిల్ రెడీ అన్నాం? ఎందుకు సిద్ధం అవుతున్నాం మనం? ప్రజలు ఏ విధంగా దాన్ని ఎదురు చూస్తున్నారు? అవి మర్చిపోతున్నారు. మర్చిపోవడం కాదు, డెలిబరేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మరి రంగుల గురించి, అంటే ఏ రంగు వెహికల్కి ఉండాలో మనం రూల్ ఫాలో కావా మనం? మనకు తెలియదా? వీళ్ళలాగా హైకోర్టుతో మొట్టికాయలు తినిపించుకున్న తర్వాత అప్పుడు బిల్డింగులకి రంగులు మార్చే సంస్కారం సంస్కృతి మన దగ్గర లేదు. మనం నిజాయితీగా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎవరిని కూడా మనం తప్పుదారిని తీసుకెళ్లకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు ఆలోచించి బలంగా తీసుకుంటారు. అంతేగాని ఇదేదో ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలు, పిచ్చి రాజకీయాలు వాటి కోసం కాదు. మలుపుల పద.